అది డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ కు వస్తున్నాయి. అవును, అదే అది గ్రామీణ స్థాయిలో వెళ్ళలేదు అనేది కదా, వీళ్ళు మా వరకు రాలేదు డబ్బులు పంచాయతీ రాజ్ నిధులు. సమస్య కాదు ఇక్కడ, సంక్షేమ పథకాలకి నిధులు, గ్రామీణ సడక్ యోజన ఇవన్నీ నిధుల వలన ఎదురైన సమస్య కాదు. అవి అయితే గనక వీళ్ళు వెనక్కి తీసుకోవడానికి వేరే వాటికి మళ్ళించడానికి కూడా కుదరదు. కుదరదు అయ్యి. కాకపోతే ఏంటంటే ప్రపోజల్ పంపించేటప్పుడు 70-30% షేర్ ఉంటుంది దాంట్లో. ఒక గ్రామీణ రోడ్ వేయాలనుకోండి, లేదు ఒక హైవే వేయాలి, దాంట్లో ఏం చేయాలి, భూ సేకరణకి ఇంతని డబ్బులు ఖర్చు పెట్టాలి. 30% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటే 70%, కొన్నిటికి 60% పెట్టుకుంటే 40% మనం పెట్టుకుంటే 60%. అది ఇక్కడ ఏ పథకం ఇచ్చినా సరే వాటిలోకి తీసుకెళ్లాలంటే ఇది ఒక మెకానిజం నడవాలి. ఇదిగో దీన్ని ఈ పథకం కింద పెడదాం సార్, దీన్ని ఈ పథకం కింద పెడదాం సార్ అని, దాని మ్యాచింగ్ గ్రాంట్ ఎంత కావాలన్నట్టు. బట్ ఇక్కడ ఏంటంటే వచ్చింది ఎంత, అప్పు తెచ్చింది ఎంత, ఇదిగో జీతాలకు ఎంత అయిపోతుంది సార్, ఈ పథకాలకు ఎంత అయిపోతుంది సార్, నెక్స్ట్ మన చేతిలో ఏం లేదు సార్, వాట్ నెక్స్ట్, మళ్ళీ ఎంత అప్పు వస్తుంది, బొగ్గన మీరు వెళ్ళి మాట్లాడరండి, లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళి మాట్లాడండి, విజయసారెడ్డి మీరు వెళ్ళి మాట్లాడండి, వీళ్ళు మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరితో కూర్చుని ఏ విధంగా తెచ్చుకోవచ్చు, ఎట్లా తెచ్చుకోవచ్చు, అప్పెట్ట తెచ్చుకోవచ్చు, ఇది కూర్చుని వీళ్ళు మాట్లాడతారు. అవన్నీ కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇబ్బంది కాకుండా ఓకే చేయించుకుని వస్తారు. అది వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకో పథకం రెడీలో ఉంటారు. కాబట్టి ఇక్కడ క్యాష్ ఫ్లో అనేది చేతిలో లేనప్పుడు ఏమీ చేయలేరు బేసిక్గా. రెండవది ఏంటి, జనం సంక్షేమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఇవి ఎక్స్పెక్ట్ చేయరు అన్నటువంటి జగన్ ఫీలింగ్. అంటే ఇవి చేద్దాం, ఇవి నిదానంగా చేసినప్పుడు